ఆక్సిజన్ అందక ప్రజలు ఇబ్బంది పడకూడదన్నదే తన తపన అని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తన సతీమణి నీరజ రెడ్డి స్నేహితులు అందించిన 1.5 కోట్ల ఆర్థిక సహాయంతో నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని పిహెచ్సిలు 102 ఆక్సిజన్ బెడ్లను 18 ఐసీయూ బెడ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. అనుభవాలు ఆ రోజు ఆక్సిజన్ బెడ్లు లేక ఆసుపత్రుల్లో బెడ్లు దొరకక చాలా మంది ప్రజలు పేద ప్రజలు ఇబ్బంది పడ్డారు. కొంతమంది ఆత్మీయుల్ని కూడా ఆక్సిజన్ అందక కొంతమంది ఆత్మీయులు పోగొట్టుకోవడం కూడా జరిగింది. ఆ బాధలో ఆక్సిజన్ దొరకక ప్రజలు చనిపోవడం అంటే చాలా ఇబ్బందిగా అనిపించి అంటే విధిలే పరిస్థితులు కూడా అట్లాగే ఉండే నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్మూర్ గవర్నమెంట్ హాస్పిటల్ లేదంటే ఇక ప్రైవేట్ హాస్పిటల్లే గతి. డబ్బున్న వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో పోయింది, పాపం పేదవారికి గవర్నమెంట్ హాస్పిటల్లే దిక్కు. మన బాల్కొండ నియోజకవర్గంలో ఏరియా హాస్పిటల్ కూడా లేదు, ఆర్మూర్లో ఉన్నట్టు వంద పడకల ఆసుపత్రి బాల్కొండలో లేదు. అటువంటి సందర్భంలో ఇక్కడ అన్నీ కూడా పిహెచ్సి సెంటర్లే ఉన్నాయి, మండలానికి ఒకటి రెండు వాట్ల. ఈ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ఫెసిలిటీ లేదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు బాల్కొండ నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఆ కరోనా వ్యాధి వల్ల ఎవరికైనా ఆక్సిజన్ ట్రీట్మెంట్ కావాలనుకుంటే అయితే ఆర్మూరు నిజామాబాద్ లేకపోతే మెట్పల్లి పోయే పరిస్థితి ఉంది. చాలామందికి ఆ వ్యాధి వచ్చినందువల్ల బెడ్లు కూడా సరిపోలే. దాంట్లో నుంచి ఆ అనుభవం నుంచి వచ్చి నేను ఆ మిత్రులతో కొంతమందితో కూర్చొని ఇట్లా పరిస్థితి ఇట్లా ఉంది, ఆక్సిజన్ దొరకక ఆత్మీయులు కోల్పోయిన బాధలో ఇట్లా ఉంది అని చెప్తే
మనం కూడా చేపిద్దాం మీ బాల్కొండ నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ఫెసిలిటీస్ చేపిద్దామని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి అప్పుడు డాక్టర్ ప్రతిమారాజు గారిని గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఈవిడ ఈమె ఫోన్ చేసి అమ్మాయి మరి మా నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మేము సొంత డబ్బులతో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేద్దాం అట్లాగే ఒక మూడు నాలుగు దగ్గరల ఐసీయూ బెడ్లు కూడా ఏర్పాటు చేద్దాం ఐసీయూ విత్ మానిటర్ అంటే ఎంటదెంట పల్స్ రేట్ అవన్నీ చూసే మీటర్లు ఉంటాయి ఆవిడతో ఐసీయూ బెడ్లు కూడా కొన్ని ఏర్పాటు చేద్దామని అంటే ఆమె మాట్లాడుకొని ఎంత అవుద్ది ఏంది అంటే నాకు చెప్తే దాంతోపాటు ఒక ఆక్సిజన్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయాల్సి వస్తుంది ఎందుకంటే మళ్ళీ ఆక్సిజన్ బెడ్లు ఇక్కడ తయారు చేసుకుంటాం ఈ ఆక్సిజన్ ఇక్కడికి ఆక్సిజన్ రావాలంటే మళ్ళీ మనం నిజామాబాద్కో సేమ్ అట్లే నిజామాబాద్కి పోయి మళ్ళీ సిలిండర్లు కొనుక్కొని రావాలి మరి సడన్గా ఏమన్నా